అందరికీ నమస్కారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది రాజకీయ పార్టీల తాలూకా విజయం కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం, తెలుగు ప్రజల తాలూకా విజయం. 5 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవించినటువంటి సమయంలో ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాం, ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాం. అటువంటి ప్రజలు ఈరోజు ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టినా, లేకపోతే రాష్ట్రంతో చెలగాటమాడిన, రాష్ట్ర అభివృద్ధితో చెలగాటమాడిన ప్రజలు దానికి సరైనటువంటి తీర్పిస్తారు, ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తారన్నది ఈ ఎన్నికల్లోనే ఒక సమాధానం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా సరే ఇటువంటి తప్పు చేయడానికి భయపడే విధంగా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చినటువంటి తెలుగు ప్రజలకి మరొక్కసారి నా శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరిచ్చినటువంటి తీర్పు వల్ల ఈరోజు కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు, తెలుగు ప్రజల వైపు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అటువంటి ఈ సమయంలో మా తాలూకా ఆలోచన అంతా రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మనం అందరం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా ముందుకు రాబోతున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గురు తాలూకా కలయికతో ఒక ఘన విజయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించాం. ఈ విజయాన్ని ప్రజల తాలూకా విజయంగా భావిస్తూ ఈ రాబోతున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర సంక్షేమాన్ని అన్ని కూడా గాడిలో పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రాబోతున్నటువంటి కాలంలో అందిస్తామని కూడా ప్రజలకి విశ్వాసంతో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మేము మరువలేనిది. ఇంత ఘన విజయం మేము కల్లో కూడా ఊహించినటువంటిది. ఆ రోజుల్లో మేము జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రతిరూపంగా పోరాటం చేస్తుంటే మీరందరూ కూడా సహకరించారు. ఈరోజు జరిగినటువంటి విజయం ఆ అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడిది, రాష్ట్ర తెలుగు ప్రజలది, ఈరోజు అమరావతి రైతులది, ఇలా ఎంతోమంది కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ తాలూకా విజయాన్ని సాధించుకున్నారు. అటువంటి విజయం తెలుగు ప్రజలకే అంకితం చేస్తున్నాం. మీరు మరింత బలం మాకు ఇవ్వండి. రాబోతున్నటువంటి 5 సంవత్సరాలు కూడా తెలుగు జాతిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంటుంటారు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తెలుగు జాతి ఎప్పుడు కూడా నిలబెట్టాలని, దానికి మళ్ళీ పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఏ రకంగానైతే ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించారో ఈ పరిపాలనని, ఈ కూటమిని కూడా మళ్ళీ మీరు అందరూ కూడా ఆశీర్వదించి మా అందరికీ కూడా మీరందరూ కూడా నిత్యం మీ తాలూకా సహకారం అందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.